సాగుతున్న ఈ యాగశాల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ముందుకు సాగండి. యాగశాల చుట్టూ ఇందాకే అనుకున్నాం మన పదములో మీరు పాదం వేస్తే చాలు, ఆ అమ్మవారి అనుగ్రహం సొంతమవుతుంది. కనుక మీరు ప్రత్యేకంగా ఒక చోట నిలబడి నమస్కరించుకోవటం కానీ ఇంకా ఇతర ఎక్కడ కూడా నిలుపుదల లేకుండా ముందుకు సాగాల్సిందిగా, ఒక జీవ నదిలా మన హృదయ స్పందన ఎలా నిరంతరం ఉంటుందో మరి ఈ భక్త ప్రవాహం కూడా జీవనదిలా సాగుతూ వస్తుంది. లక్షలాది మంది వస్తున్నారు కనుక కైండ్లీ కోఆపరేట్. మరీ మరీ మనవి చేసేది ఏమిటంటే మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోండి సార్. మొబైల్ ఫోన్స్ ఎవరి చేతిలో కనపడకుండా దయచేసి జాగ్రత్త పడండి, అవి జేబుల్లో భద్రంగా దాచుకోండి. కారణం మీకు తెలుసు, మొబైల్ ఫోన్స్ ఉంటే వాటికి పని చెప్తాం, అది మరింత మన సమయాన్ని తినేస్తుంది. కాబట్టి దయచేసి సమయానుకూలంగా వ్యవహరించటం సహృదయుల సమర్థుల లక్షణం. కనుక ఇతర భక్తుల గురించి ఆలోచించండి, స్పందించండి, వేగాన్ని పెంచండి. వేగంగా ముఖ్యంగా వయోధికులకు, సీనియర్ సిటిజన్స్, ఎల్డర్లీ పర్సన్స్, వయోధికులకి, అలాగే పిల్ల తల్లులకి, సంటి పిల్లలకి, మరి మహిళలకి ప్రాధాన్యం ఇవ్వండి. యువతి యువకులు సెల్ఫ్ డిసిప్లిన్ సోల్జర్స్గా, వాలంటీర్స్గా కూడా సేవలు అందించండి. పక్క వాళ్ళకి చెప్పండి వేగాన్ని పెంచండి. ఇప్పుడు యాగశాల రోజు అడుగుతున్నా, ఏమంటారు నా అంటారు సతీష్ గారు, మూడు రోజుల నుంచే చెప్తున్నా మనకు వెహికల్స్ లోపల కానీ ఇబ్బంది అవుతుంది, సెట్ చేసుకోవాలి అన్నీ చెప్తున్నా. చండీ పరమేశ్వరి అమ్మవారి సమక్షంలో ఆశీస్సులు అందుకుంటూ ఆశీనులై ఉన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి దంపతులు. ఈ కార్యక్రమంలో అత్యంత భక్తి విశ్వాసాలతో, అడుగడుగున సంప్రదాయంతో, సంప్రదాయం నిలువెల్లా మూర్తి భవించిన మన రాష్ట్ర గవర్నర్ ఆనరబుల్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు, దంపతి యుక్తంగా ఈ యజ్ఞశాలలోకి ప్రవేశిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. సభ్య కా పూర్వాంగ హో గయా క్యా, అందరి పూర్వాంగం అయిందా, ఎల్లారి పూర్వాంగ ఆగిదే అంత సంజ్ఞ మాడిద్రే శురు మాడబోదు. సార్ కుడ్ యూ కైండ్లీ మూవ్ ఫార్వర్డ్, సమ్ పీపుల్ ఆర్ స్టాగ్నేటింగ్ ది లైన్, చాలా మంది నిలబడి ఉన్నారు, దయచేసి ఎవరు ఎక్కడ నిలబడి నిమిషాల కాలం వెయిట్ చేద్దాం, అందరిది పూర్వంగా అయిన తర్వాత మొదలు పెడదాం. అణువణువు నా సంస్కారాన్ని, అడుగడుగు నా సంప్రదాయాన్ని, అనుదినము సహృదయతను స్పందనను ప్రదర్శింపచేస్తూ తాను ఆచరిస్తూ ఆచరింపచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు పెద్దల ఆశీస్సులు అందుకుంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మాధవానంద మహాస్వామి వర్యులు, అలాగే స్వామివర్యులు వారందరి ఆశీస్సులు అందుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు, కిషోర్ శర్మ, శృంగేరి జగద్గురువుల పరిపూర్ణమైన ఆశీస్సులతో వారి ఆధ్వర్యంలో వారి వైదికామగా యుక్తంగా జరుగుతున్న కార్యక్రమం మనకు పవిత్రతను చేకూరుస్తూ సాగుతున్న అంశాన్ని చూస్తూ ఉన్నాం. వ్యాసోజ్జల గోపీకృష్ణ శర్మ అథర్వ వేద పండితులు, వీరు శ్రీ శృంగేరులో ఋగ్వేదం చెప్పుకున్నారు, స్వామివారు వేద వారధి అంటూ బిరుదిచ్చి ఆశీర్వదించారు. మరి పిన్న వయసులోనే
అధర్వ వేద పండితులుగా వ్యాసోజ్జల గోపికృష్ణ శర్మ గారు పెద్ద స్వామి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఋగ్వేదం జ్యోతిష్యం శృంగేరులో చెప్పుకున్న పని శశాంక శర్మ గారు కూడా మన స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. యాగశాలలోకి सुपरवाइजर जी देखिए सबका हो गया, शुरू करेंगे. ओम इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे समूढमस्य पागुं सुरे विष्णवे नमो विष्णवे नमो विष्णवे नमः. ओं नमश्चण्डिकायै ॐ ऐं मार्कण्डेय उवाच. सावर्णि सूर्यधयो यो मनुः कथ्येष्टमः निशामय तदुत्पत्तिं विस्तराद् गदतो मम महामायानुभावेन यथान्वन्तराधिपः सर्वभूममहाभागः सावर्णिस्तनयोरवेः स्वारोचेन्द्रे पूर्वं चैत्रवंशसमुद्भवः सुरथो नाम राजा भूत्समस्ते क्षितिमण्डले तस्य पालयतः सम्यक् प्रजाः पुत्राणि बहुरथान् बभूव शत्रवो भूपाः कोलाविध्वंसिनस्तदा तस्य तैरभद्युद्धमधिप्रबलदण्डिनः न्यूनैरपि सदैर्युद्धे कोलाविध्वंसिभिः ततः स्वपुरमायातो निजदेशाधिपो भवत् आक्रान्तः स महाभागस्तैस्तदा प्रबलारिभिः अमात्यैर्बलिभिर्दुष्टैर्दुर्बलस्य दुरात्मभिः कोशो बलम् चापर्षदम् तत्रापि स्वपुरे ततः ततो मृगया व्याजेन हृदस्वाम्यस्य भूपतिः एकाकीयमारुह्य जगामगहनम् वनम् स तत्राश्रमभद्राक्षीद्विजवर्यस्य मेधसः प्रशान्तश्वापदागीर्णम् निजिष्योपशोभितम् तस्थौ गञ्जत्सकालम् च मुनिना तेन सत्कृतः हितश्चेदश्च विचरंस्तस्मिन्मुनिवराश्रमे सोऽचिन्तयत्तदा तत्र ममत्वा कृष्टमानसः मत्पूर्वैः पालितम् पूर्वम् मया हिरम्ब्रूहिषत् मद्भृत्यैस्तैरथैर्धर्मतः पाल्यते नम न जाने स प्रधानो मे शूरोऽस्ति सामदः मम वैरिव संयातः कान् भोगानुपलप्स्यते ये ममानुगता नित्यम् रसादधनभोजनैः अनुवृत्तिम् ध्रुवन्द्य कुर्वन्त्यन्यमहीवृता असम्यक्रियशीलैस्तैः कुर्वद्भिः सततम् व्ययम् सञ्जदस्वोति दुःखेन क्षयम् कोशो गमिष्यते एतच्चान्यच्च सततम् चिन्तयामासपार्थिवः तत्र विप्राश्रमाभ्यासे वैश्यमेकन्ददर्शनः सपृष्टस्ते कस्त्वम् भोहेनुश्चागमनेत्रकः सशोकैव कस्मात् त्वन्दुर्मना इव लक्ष्यसे इत्याकर्ण्यवचस्तस्य भूपतेः प्रणयोदिदम् प्रत्युवाच सदम् वैश्य प्रश्रया वनतो नृपम् वैश्य उवाच समाधिर्नाम वैश्योऽहमुत्पन्नो धनिनाम् कुले पुत्रधारैर्निरस्तश्च धनलोभादसाधुभिः वीरश्च धनैर्दारैः पुत्रैरादाय मे धनम् वनमभ्याकतो दुःखी निरस्तश्चाप्तबन्धुभिः
ಸೋಹಲ್ಲವೇ ಪುತ್ರಾಣ ಕುಶಲ ಕುಶಲಾತ್ಮಿಕಾಂ ಪ್ರವೃತ್ಯೋ ಸ್ವಜನಾನಾಂ ಚ ದಾರಾಣಾಂ ಚಾತ್ರ ಸಂಸ್ಥಿತಃ ಕಿನ್ನು ತೇಷಾಂ ಗೃಹೇ ಕ್ಷೇಮಕ್ಷೇಮಂ ಕಿನ್ನು ಸಾಂಪ್ರತಂ ಕಥಂ ತೇ ಕಿನ್ನು ಸದೃತ್ತಾ ದೃಢದತ್ತಾ ಕಿನ್ನು ಮೇ ಸುತಾಃ ರಾಜೋವಾಚ ಕಿಂಕರೋಮಿ ಬಧ್ನಾತಿ ಮಮ ನಿಷ್ಠುರತಾಂ ಮನಃ ಮಹಾಮತೆ ಯತ್ ಪ್ರೇಮ ಪ್ರವಣಂ ಚಿತ್ತಂ ವಿಗುಣೇಷ್ವಪಿ ಬಂಧುಷು ತೇಷಾಂ ಕೃತೇ ಮೇ ನಿಶ್ವಾಸೋ ದೂರ್ಮನಸ್ಯಂಚ ಜಾಯತೆ ಕರೋಮಿ ಕಿಂಯನ್ನ ಮನಸ್ತೇಷ್ವ ಪ್ರೀತಿಷು ನಿಷ್ಠುರಂ ಮಾರ್ಕಂಡೇಯ ಉವಾಚ ತತಸ್ಥೌ ಸಹಿತೌ ವಿಪ್ರದಂ ಮುನಿಂ ಸಮುಪಸ್ಥಿತೌ ಸಮಾಧಿರ್ನಾಮ ವೈಶ್ಯೋ ಸಹುಜ ಪಾರ್ಥಿವ ದತ್ತಮಃ ಕೃತ್ವಾ ಕೃತೌ ಯಥಾ ನ್ಯಾಯೈ ಯಥಾರ್ಹಂ ತೇನ ಸಂವಿದಂ ಉಪವಿಷ್ಟೌ ಕಥಾಕಾಶ್ಚ ಚಕ್ರದುರ್ವೈಶ್ಯ ಪಾರ್ಥಿವೌ ರಾಜೋವಾಚ ಭಗವಂ ಸ್ವಾಮಹಂ ರಷ್ಟುಮಿಚ್ಛಾಮ್ಯೇಕಂ ವದಸ್ವ ತದ್ ದುಃಖಾಯನ್ಮೇ ಮನಸಸ್ವಚಿತ್ತಾಯತ್ತದಾಮಿನಾ ಮಮತ್ವಂಗತ ರಾಜ್ಯಸ್ಯ ರಾಜ್ಯಾಂಗೇಷ್ವಖಿಲೇಷ್ವಪಿ ಜಾನತೋಪಿ ಯಥಾದ್ಯಸ್ಯ ಕಿಮೇ ತನ್ಮುನಿಸತ್ತಮ ಅಯಂಜನಿಕೃತಪುತ್ರೈರ್ಧಾರೈರ್ಭೃತ್ಯೈಸ್ತದೋಚ್ಛಿತಃ ಸ್ವಜನೇನ ಚ ಸಂತ್ಯಕ್ತಸ್ತೇಷು ಹಾರ್ದೀರಲಾಪ್ಯ